అందరికీ నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో పెద్ద పండగ, ఇప్పుడు పండగలు వచ్చాయి కదా, పండగ రోజుల్లో మనం దేవుడి పటాలను శుభ్రం చేసుకుంటూ ఉంటాం కదా, అలాగా మా ఇంట్లో మేము ఎలా శుభ్రం చేసుకుంటామో, శుభ్రం చేసే నీటిలో ఏమేమి యాడ్ చేసి శుభ్రం చేసుకుంటామో అనేది ఈ వీడియో అండి. ఇది ఒకరి పద్ధతి ఒకరి పద్ధతికి వేరుగా ఉంటుంది, సో మా పద్ధతి ఎలా ఉంటుందో అనేది ఈ వీడియో అండి. ముందుగా మంచినీటిని తీసుకోవాలి, దేవుడి పటాలని శుభ్రం చేసుకుంటున్నాం కదా, సో మంచినీటిని తీసుకొని అందులో బంగారం వస్తువుని ఏదైనా యాడ్ చేయాలి, అంటే ఉంగరం కానీ అలాగా. తర్వాత తులసీ దళాలు, తర్వాత పసుపు, పసుపు కొంచెం వేసుకోవాలి చిటికెడు. తర్వాత ఆ వాటర్కి తగ్గట్టుగా రోజ్ వాటర్ని యాడ్ చేసుకోండి. రోజ్ వాటర్ అనేది దేవుడి గదిలోకి వెళ్ళంగానే మంచి సువాసన వస్తుందండి, అది యాడ్ చేసి మనం తుడవడం వల్ల. తర్వాత మళ్ళా ఈ వాటర్ ఏంటి అనుకుంటున్నారా, ఇవొచ్చి గంగా జలం అండి, కాశీ నుండి తెస్తారు కదా, ఆ వాటర్ని యాడ్ చేస్తున్నారు. మీరు ఏ పుణ్యతీర్థం నుంచి తెచ్చుకున్న వాటర్నైనా యాడ్ చేసుకోవచ్చు. ఇది ఎందుకంటే మనం గంగా జలంతోనో నర్మదా నీళ్ళతోనో శుభ్రం చేస్తున్న భావనతో మనం దేవుడిని దేవుడి పటాలని తుడుస్తున్నాము అని అనుకున్నట్టు అన్నమాట. తర్వాత ఈ నీటిలో మన ఇంట్లో చిన్న చిన్న విగ్రహాలు ఉంటాయి కదా, ఆ విగ్రహాలని ఉంచి ఒక నిమిషం పాటు దాన్ని శుభ్రంగా వాష్ చేసేసుకోవాలి. ఈ నీటితోనే మన ఫోటోలు ఉంటాయి కదా దేవుడి పటాలు, వాటిని శుభ్రంగా తుడుచుకోవాలి. ఇలాగా మేము దేవుడి పటాలని ఇవన్నీ వేసి ఎందుకు తుడుస్తామంటే, మనము దేవుడి పటాలని అభిషేకించలేం కదా, అలా అభిషేకించిన భావన రావాలి అని మేము ఇలాగా బంగారంతో తులసీ దళము గంగా జలము అన్నీ వేసి అభిషేకం చేసిన భావనతో, అంటే ఇవి తుడిస్తే అలా భావిస్తామన్నమాట. సో మేము ఆచరించే పద్ధతిని మీకు ఒక్కసారి చూపించాలని ఈ వీడియో షూట్ చేసి మీకు తెలియచేశాను. ఇప్పటికీ మా పెద్దవాళ్ళు ఏమైనా పండగలు వస్తే ఇలాగే దేవుడి పటాలని శుభ్రం చేస్తారండి. ఇంతటితో ఈ వీడియోని ముగిస్తున్నాను. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు ముందుగానే వచ్చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటే నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.